మార్పులేని ప్రేమతో మనలను ప్రేమించున్న తండ్రిని బట్టి, మన కొరకు ఈ లోకంలో జన్మించిన యేసుక్రీస్తు వారిని బట్టి, మనలో వసిస్తూ క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్ముని బట్టి నాకు అత్యంత ప్రియులైన మీకు అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? భూలోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితం కొద్ది కాలమే అయినప్పటికీ, ఈ కొద్ది కాలంలోనే మనం అనేకమైన బంధాలు అనుబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటాం. వాస్తవానికి మనం ఏర్పరచుకునే ఈ బంధాలు చాలా వరకు మోసపూరితంగా ఉంటాయి, సంతృప్తి ఇవ్వనటువంటివిగా ఉంటాయి, నిరాశపరిచేవిగా కూడా కొన్నిసార్లు ఉంటూ ఉంటాయి. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఈ లోకంలో మనం ఏర్పరచుకునేటువంటి బంధాలు, మనం ఎంతగానో ప్రేమించే కొంతమంది మనుషులు మనలను నిరాశపరిచేవారుగా, మోసం చేసేవారుగా, స్వార్థపరులుగా, సంతృప్తి ఇవ్వలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు? దానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనుషుని యొక్క పాపము, మనుషుల్లో ఉన్నటువంటి పాప స్వభావము దానికి ఒక మూలమైంది. అంటే మనుషులు పాప స్వభావం కలిగినటువంటి వారై, విషసర్పపు ఛాయలు కనబరుస్తూ దినదినానికి మారిపోతూ ఉంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే దినదినానికి దిగజారిపోతూ ఉంటారు. స్నేహాన్ని ప్రారంభం చేసుకున్నప్పుడు అది మొదట్లో ఎలా ఉంటుందో, కాలం గడిచే కొద్దీ దాని యొక్క విలువలు దిగజారిపోతూ రాను రాను అవి మన యొక్క జీవితాన్ని పాడు చేసేవిగా కొన్నిసార్లు మారిపోతూ ఉంటాయి. మారిపోతున్నటువంటి వారిలో కొంతమంది మంచికి మారుతారు, ఇంకొంతమంది చెడ్డగా మారిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈరోజు ఉన్నటువంటి ప్రేమ, ఈరోజు ఉన్నటువంటి స్నేహం, అభిమానం, ఆప్యాయత రేపుండో, ఎందుకంటే మనుషుల్లో కలుగుతున్న మార్పును బట్టి. ఈరోజు ఉన్న ప్రేమ, ఈరోజు ఉన్న స్నేహం కూడా స్వార్థపూరితమైందే, అది కూడా మేలును కలిగించేదో, ఒక వ్యక్తిని ఒక మంచి స్థానానికి తీసుకొచ్చేదో ఏమాత్రం కాదు. ఈరోజు ఉన్న సంబంధాలన్నీ ఆర్థికమైన సంబంధాలుగా మారిపోతున్నాయి. డబ్బుంటేనే ఆ బంధం నిలుస్తుంది, డబ్బు కోసమే స్నేహాలు ఏర్పడుతున్నాయి, డబ్బు కోసమే స్నేహాలు తెగిపోతున్నాయి. డబ్బును బట్టే ప్రపంచం నడుస్తుందేమో అనిపించేటట్లుగా మన మధ్య ఉండేటువంటి స్నేహబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఉంటూ ఉన్నాయి. నిజంగా మనల్ని ప్రేమించేటువంటి వారు, అన్ని స్థితిగతులలో మనల్ని ప్రేమించేటువంటి వారు, మనలను వెన్నంటి నిలుస్తూ మన దగ్గర నుంచి ఏమాత్రము బదులు ఆశించకుండా సహాయం చేసేవారు ఒక్కరంటే ఒక్కరైనా ఈ లోకంలో కనపడరు. ఎందుకంటే మనుషులు స్వార్థపరులు. ప్రతి మనిషి యొక్క అంతరంగము, వారు పైకి ఎట్లా ఉన్నా కానీ ప్రతి మనిషి యొక్క అంతరంగము చెప్పలేని దుర్గుణములతో నిండిపోయింది, చెప్పలేనిని వివరించలేని చెడ్డ గుణాలతో నిండిపోయిందిగా ఉంది. కొంతమంది దొరికిపోతున్నారు, వారి లక్షణాలు బయటపడతా ఉన్నాయి, కానీ కొంతమంది దొంగలయ్యుండి కూడా ఇంకా దొరలుగానే తిరుగుతూ ఉన్నారు. అంటే వారి లక్షణాలు బయటకు రావటం లేదు. పాపము లేని చోటు ఈ లోకంలో ఎక్కడా చూపించలేని పరిస్థితి, ఈ డిపార్ట్మెంట్లో లేదండి అంటానికి లేకుండా పోయింది, ఈ వ్యక్తిలో లేదండి, ఈ వయస్సు వారిలో లేదండి అంటానికి లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ కూడా, బాలురు మొదలుకొని చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధులుగా ఉన్నటువంటి వారి వరకు, వారి వారి స్థాయిల్లో, వారి వారి వయసులో పాపం చేసేవారుగా, పాపం చేస్తున్నవారుగా మనుషులు ఉంటూ ఉన్నారు. ఆలోచించండి, మనుషులు ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటి? సాధారణంగా సమాజంలో ఏదైనా ఒక చెడ్డ కార్యం జరిగినప్పుడు, ఏదైనా ఒక దుర్ఘటన ఏర్పడినప్పుడు, హత్యలో లేకపోతే దొంగతనాల్లో, దోపిడీలో, అన్యాయము, అక్రమమైనటువంటి విషయాలు జరిగినప్పుడు, దాని విషయమై బాధపడినటువంటి కొంతమంది దాని గురించి ఏం మాట్లాడతారంటే, ఎవరైతే దీనికి బాధ్యులయ్యారో వారిని శిక్షించాలి, వారికి శిక్ష పడాలి అన్నట్టు మాట్లాడుతుంటారు. అయితే ఇలా మాట్లాడే చాలామంది వారిలో ఉన్న మచ్చలను గుర్తించకుండానే, వారిలో ఉన్న అపవిత్రతను గుర్తించకుండానే, వారిలో ఉన్నటువంటి పాపమును గుర్తించకుండానే మాట్లాడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఈ పరిస్థితులు మారాలంటే ఈ చట్టం మార్చాలి, ఆ చట్టం చేయాలి అంటూ అనేకమైన సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు.
నిజంగా మనం ఆలోచన చేస్తే చట్టం చేసేవాడు, చట్టాన్ని అమలు చేసేవాడు అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారుగానే ఉన్నారు. చట్టం చేసిన వాడు చట్టాన్ని అనుసరించి నడవటం లేదు, చట్టాన్ని అమలు చేసేవాడు కూడా చట్టాన్ని అనుసరించి నడవటం లేదు. అంటే నీతి న్యాయం అనేది మచ్చుకైనా కాడరాని పరిస్థితి ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. న్యాయస్థానాల్లో పేదలకు ఏమాత్రమో న్యాయం జరగటం లేదు. పేదలను అందరూ కూడా రాజకీయ నాయకులు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకునే వాళ్ళే, వాళ్ళ మీద వ్యాపారాలు చేసేవారే, వారిని ఉపయోగించుకుని వారి పబ్బం వారు గడుపుకునేటువంటి వారుగా ఉన్నారే కానీ పేదల పక్షాన పేదల పక్షపాతిగా నిలబడేటువంటి వారు ఎవరూ కనబడడం లేదు. రోజు రోజుకి దౌర్జన్యం ఎక్కువైపోతుంది, పక్షపాతం ఎక్కువైపోతుంది, అక్రమము, అంటరానితనము, వివక్షత సంఘములో సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయి. ఏం మారిస్తే ఈ పరిస్థితి మారుతుంది? ఏం మారిస్తే ఈ సమాజం బాగుపడుతుంది? ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాల్లో ఏది మారాలన్నా చట్టం మారడం వల్లనో ఇంకొక దానివల్ల ప్రయోజనం లేదు. సమాజం మారాలంటే మనిషి మనస్సు మారాలి. మనిషి యొక్క మనస్సు మారినప్పుడే, మనిషి యొక్క ఆలోచన విధానం మారినప్పుడే మనము వీటన్నిటినీ జయించగలిగేటువంటి వారుగా ఉంటాం. ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు, సమాజంలో ఉన్నటువంటి చెడు గురించి మనం వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఎంతో కొంత మంచి జీవితాన్ని జీవిస్తున్న వారు నిజంగా హృదయంలో బాధపడతారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు ఎంతో కొంత మంచి జీవితాన్ని జీవిస్తున్న వారైతే జరిగిన ఒక అక్రమాన్ని బట్టి, జరిగిన ఒక అన్యాయాన్ని బట్టి మీకు బాధ కలుగుతుంది, కోపం వస్తుంది. అయితే ఎంతో కొంత మంచి కలిగినటువంటి మనమే జరుగుతున్న అన్యాయాలను బట్టి, అక్రమాలను బట్టి బాధపడుతూ కోపం తెచ్చుకుంటే పవిత్రుడైన దేవుడు, ఏ పాపము లేని దేవుడు, ఈ లోకాన్ని ముచ్చటపడి సృజించుకున్నటువంటి దేవుడు ఇంకెంత బాధపడుతూ ఉండాలి, ఇంకెంత కోపపడుతూ ఉండాలి? నిజానికి నరులను చేసినందుకు దేవుడు బాధపడ్డాడు. నరుల యొక్క స్థితిని చూసి, మనుషుల యొక్క స్థితిని చూసి, వారు జీవిస్తున్న జీవిత విధానాన్ని చూసి ఆయన బాధపడ్డాడు. మనుషుని యొక్క తలంపులు, మనుషుని యొక్క ఊహలు ఎల్లప్పుడూ చెడ్డగానే ఉన్నాయి, వయసుతో నిమిత్తం లేకుండా అవి చెడ్డగానే ఉన్నాయి అని ఆయన బాధపడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇది వాస్తవమే కదా? నీ జీవితంలో కూడా ఇది వాస్తవమే కదా? పైకి నువ్వు నటిస్తున్న నీ లోపల అంతరంగంలో ఉన్న స్థితి ఇదే కదా? ఆలోచనలో పవిత్రత లేకపోవడం, చెయ్యాలనుకున్నటువంటి మంచి క్రియలు చెయ్యలేకపోవడం, మంచిగా బ్రతకాలనుకున్నా, మంచి లక్షణాలు కలిగి ఉండాలనుకున్నా మంచిగా ఉండలేకపోవడం, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నామో, వివరించలేని ఎంత గొప్ప బానిసత్వంలో మనం ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితి నుండి నిన్నెవరు విడిపిస్తారు? మనల్ని ఎవరు విడిపిస్తారు? ఇదే విధంగా మన యొక్క జీవితం సాగితే, ఈ యొక్క చెడ్డ గుణాలను మనలో నింపుకున్నటువంటి వారిమై ఇదే విధంగా మన జీవితం సాగితే యుగ యుగాలు నరకంలో బాధపడాల్సిందే కదా? అయితే ఈ ఆక్రందన అంతటికి సమాధానమే క్రిస్మస్. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. మానవుని యొక్క పతనము ఇంత దారుణంగా ఉన్నా, లోకము ఈ విధమైన మనుషులతో నిండిపోయినా, దేవుడు దీన్ని వదులుకోలేకపోయాడు. దేవుడు దీన్ని, ఈ లోకం పాటికి లోకము నడుస్తుందిలే అని దీన్ని విడిచిపెట్టలేకపోయాడు. నేడు మనుషులకున్న సంబంధాలను మనం చూస్తే చాలా దుఃఖకరంగా ఉన్నాయి. ఉదాహరణకి ఒక వస్తువు పాడైపోతే, పాడైపోయిన ఆ వస్తువు గురించి సాధారణంగా మన మధ్య రెండు ఆలోచనలు ఉంటాయి. ఒకటి, ఆ వస్తువుని మనము ప్రేమించే వారంగా ఉంటే కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి, ఇది నాకు బాగా కలిసి వచ్చిందండి, ఈ వస్తువు నాకు కావాలి అని చెప్పి ఎంత ఖర్చైనా దాన్ని మనము బాగు చేయించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అదొక వర్గం, పక్కన పెడదాం వారిని. రెండవది, ఈ వస్తువు పాడైపోయింది, దీన్ని రిపేర్ చేయటం చాలా కష్టం, దీన్ని రిపేర్ చేసే ఖర్చుకి కొత్తదే కొనుక్కోవచ్చు అని ఎవరైనా చెప్తే మనము సాధారణంగా
ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోయినా, అంటే దాన్ని రిపేర్ చేపించుకునే అవకాశం ఉన్నా కానీ తీసి పక్కన పడే కొత్తది కొనుక్కుందాం అనేటువంటి తత్వం కలిగిన వారమై, పాడైపోయినటువంటి వస్తువులను తిరిగి బాగు చేసుకునేటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయకుండా దాన్ని వదిలేసి క్రొత్త వాటి వెంట పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. అయితే ఇది వస్తువుల వరకు పరిమితం అయితే చాలా మంచిది, చాలా సంతోషం కూడా, పర్లేదులే అనుకోవచ్చు. కానీ ఇది వస్తువులకు పరిమితం కాలేదు. ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా? మనుషుల యొక్క సంబంధాల్లోకి ఇది వచ్చేసింది. అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఒక మనిషితో నీకు సమస్య తలెత్తగానే, ఒక మనిషితో నీకు ఇబ్బందులు రాగానే, ఒక మనిషి నిన్ను నీ దృష్టిలో చెడ్డవాడిగా ముద్రపడగానే, ఇక ఆ మనిషితో సంబంధాన్ని కత్తిరించుకుంటాం, ఆ మనిషితో స్నేహాన్ని కత్తిరించుకుంటాం, ఆ మనిషికి మనము దూరమయ్యేవారుగా ఉంటాం. ఆ మనిషిని విడిచిపెట్టి, ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఇంకొక వ్యక్తితో సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేస్తామే తప్ప, ఏ వ్యక్తితో అయితే సమస్యలు వచ్చినాయో ఆ వ్యక్తిని బాగు చేసుకునేటువంటి ప్రయత్నం, ఆ వ్యక్తితో మరలా సహవాసం చేయడానికి ప్రయత్నం ఏమాత్రము చేయలేని వారంగా మనము ఉంటున్నాం. సమాజంలో జరుగుతుంది ఇది. కానీ ఒక వ్యక్తిని మనము వదులుకున్నంత తేలికగా దేవుడు వదులుకోలేకపోయాడు. దేవుడు అలాంటి వాడు కాదు, ఆయన అలా చేయలేకపోయాడు. సృష్టిలో ఎవరికి ఇవ్వనటువంటి ఆధిక్యత మనిషికి దేవుడు ఇచ్చాడు. చూడండి, సృష్టిలో ఉన్న ఏ ఒక్కటి దేవుని యొక్క రూపాన్ని పంచుకొని లేదు. ఒక పక్షికి కానీ, ఒక జంతువుకు కానీ, కొండకు కానీ, చెట్టుకు కానీ, పుట్టకు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాటి వేటికి కూడా దేవుని రూపం లేదు, దేవుని పోలిక లేదు. దేవుని రూపంలో, దేవుని పోలికలో దేవుడు మానవులను సృజించాడు, తన పోలికలో తాను చేసుకున్నాడు. దేవుడు ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఈరోజు మనుషులున్న స్థితిలో వాళ్ళు లేరు. అంటే మనుషులు ఎంతగా పతనం చెందిన వారుగా ఉన్నారో ఆ విధంగా ఆదాము హవ్వల పరిస్థితి లేదు. ఈరోజున్న అన్యాయం, అక్రమం, అవినీతి, వివక్షత ఇవి ఆ దినాల్లో లేవు. వారు చాలా మంచి గుణాలు కలిగినటువంటి వారుగా ఉన్నారు. దైవికమైన నీతి వారిలో ఉంది, ప్రేమ వారిలో ఉంది, దయ ఉంది, న్యాయము కలిగినటువంటి వారుగా ఆనాడు ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. ఆదాము హవ్వలు పాపము లేనివారుగా ఉన్నారు, దేవునితో చాలా చక్కని సంబంధాన్ని కలిగిన వారుగా ఉన్నారు. అయితే ఇదంతా ఎప్పటిదాకా? మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసే వరకు ఇలాంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే దేవుని మాటలు పక్కకు తోసేసి సాతాను మాటలు వింటూ మనిషి ఎప్పుడైతే తప్పిపోయాడో అక్కడి నుండి ఈ దుస్థితి ప్రారంభమైంది. మానవుని యొక్క మనస్సు ఎంతగానో చెడిపోయింది. ఆ రోజు నుండి స్వార్థం పెరిగిపోయింది. ఆ రోజు నుండి అపవిత్రత ఎక్కువైపోయింది. ఆ రోజు నుండి అనైతికత ఎక్కువైపోయింది. ఆ రోజు నుండి అక్రమమైనటువంటి జీవితము అధికమైపోయింది. అయితే మనుషులు ఇలా జీవిస్తున్నా, మనుషులు ఇలా ప్రవర్తిస్తున్నా దేవుడు మనలను వదులుకోలేకపోయాడు. ఎందుకు వదులుకోలేకపోయాడు? మనలో దేవుడు తన స్వరూపాన్ని చూడాలని మనలను ఆయన వదులుకోలేకపోయాడు. అంటే ఒకప్పుడు దేవుడు తన స్వరూపమును మనలో ఉంచాడు. దేవుని యొక్క స్వరూపం మనలో ఉందంటే అర్థం ఏంటి? మనలాగా దేవుడికి లాగా మనకు ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు, కళ్ళు ఉన్నాయి అని కాదు. దేవుడు శరీరం కలిగిన వాడు కాదు. దేవుడు రక్త మాంసాలు కలిగిన వాడు కాదు. దేవుడు కంటికి కనబడేవాడు కాదు. దేవుడు ఆత్మస్వరూపి. ఇంకా చెప్పాలంటే ఆయన నిరాకారుడు అనాలి. అయితే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు తన యొక్క స్వరూపాన్ని మనలో ఉంచాడంటే, తనలో ఏ గుణాలైతే ఉన్నాయో, తనకు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఆ లక్షణాలను మనలో ఇన్స్టాల్ చేశాడనాలి, మనలో పెట్టాడు. చూడండి, మనిషిలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలు, నైతికత ఎక్కడి నుంచి వచ్చింది? ఏ కోతి నుండో, ఏ జంతువు నుండో, ఇంకెక్కడి నుండో రాలేదు. సాక్షాత్తు మనిషిలో దేవుడు ఉంచిన స్వరూపం మూలంగా ఆ లక్షణాలు మనిషికి కలిగాయి. కాబట్టి దేవుడు మనిషిని ఎందుకు వదులుకోలేకపోయాడు? మనిషి ఇంత చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నా మనిషిని ఎందుకు వదులుకోలేకపోయాడు అంటే, తాను ఏ స్వరూపంలో అయితే మనిషిని చేశాడో, ఏ స్వరూపం, ఏ పోలికనైతే మనిషిలో ఒకప్పుడు ఉంచాడో, మరలా
దేవుడు ఆ స్వరూపాన్ని, ఆ పోలికను మనిషిలో చూడాలనుకున్నాడు. ఇప్పటికి దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనమందరము ఆయన మనలను కలుగు చేసిన స్వరూపంలో, ఆయన మనలను కలుగు చేసిన పోలికలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు నిన్ను ఇంకా వదిలేయలేదు. అందుకే దేవుడు నిన్ను వదులుకోలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడే, దేవుడు నన్ను వదిలేశాడని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ లోకాన్ని దేవుడు వదిలేశాడని కొంతమంది నమ్ముతూ ఉంటారు. లోకాన్ని ఆయన సృష్టించి దానిపై దానిపాటికి అదే కొనసాగాలని, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఈ లోకంలో జరుగుతున్న దేనితోనూ ఆయనకి సంబంధం లేదని కొంతమంది భావిస్తూ ఉంటారు. నిజానికి దేవుడు ఈ లోకాన్ని వదిలిపెట్టలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి దేనిని ఆయన వదిలిపెట్టలేదు. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి దాని మీద ఆయనకు దృష్టి ఉంది. జరుగుతున్న ప్రతిదీ ఆయన చూస్తున్నాడు, జరుగుతున్న ప్రతిదీ ఆయన వింటున్నాడు. ఆయన కణు దృష్టికి మరుగై ఏది జరగటం లేదు. ఇంకా చెప్పాలంటే, జరుగుతున్న ప్రతి దాన్ని ఆయన చూడటము, వినటం మాత్రమే కాకుండా అవసరమైన సందర్భాలన్నిటిలో ఆయన కలుగు చేసుకుంటున్నాడు. కలుగు చేసుకుని ఏమి చెయ్యాలో దాన్ని ఆయన జరిగించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. సో ఎందుకు దేవుడు మనల్ని వదులుకోలేకపోయాడంటే, మొదటి సంగతి, ఆయన తన స్వరూపాన్ని మనలో చూడాలని మనలను వదులుకోలేకపోయాడు. మరి ఏం చేశాడు మనల్ని వదులుకోలేని దేవుడు అంటే, మనలను వదులుకోలేక మనలను వెన్నంటి నడిపించిన వాడుగా ఉన్నాడు. సాధారణంగా మన కుటుంబంలో ఎవరైనా మన మాట వినకపోతే వాళ్ళపై కోపాన్ని కనబరుస్తూ వారికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా మానుకుంటాం. నేను చెప్పిన మాటను వినలేదు కాబట్టి వారికి మనం అవసరమైనప్పుడు నాకు ఇది కావాలి, ఈ వస్తువు కావాలని ఎవరైనా అడుగుతుంటే ఆ వస్తువును వారికి ఇవ్వటానికి మనం ఇష్టపడం. ఆ వస్తువును వారికి ఇవ్వటానికి మనం ఏమాత్రం ప్రయత్నం చేయం. కోపం, నా మాట వినలేదు అనే కోపం, నా మాట వినలేదు అనే కోపాన్ని బట్టి వారికి ఇవ్వాల్సినటువంటి వాటిని ఇవ్వకుండా బిగబట్టుకుంటాం మనం. నేను చెప్పిన మాట నువ్వు వినలేదు కదా, నువ్వు చెప్పిన మాట నేనెందుకు వినాలి అన్నట్లుగా మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. అయితే దేవుడు ఎలా మన విషయాల్లో ప్రవర్తించాడో తెలుసా? మనము దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని వదిలేసి, దేవుడు నడవమన్నటువంటి జీవిత విధానాన్ని వదిలేసి మనము మన యొక్క సొంత మార్గాల్లో నడుస్తున్నప్పటికీ, జాగ్రత్తగా ఈ మాటలు వినండి, దేవుడు సమస్తాన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. ఆయన అధీనములో సమస్తం ఉంది. మన ఆలోచనలు కూడా ప్రతిదీ దేవుడు తన అధీనములో పెట్టుకున్నాడు. అయితే దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడు. మంచి చెడు ఏదైనా చేయటానికి ఆయన సమర్థుడు. శిక్షించడానికి సమర్థుడు, నిలబెట్టడానికి సమర్థుడు, నాశనం చేయటానికి సమర్థుడు. ఏదైనా ఆయన చేయొచ్చు. ఆయన ఏదైనా బిగబట్టుకుంటే ఆయన దగ్గర నుంచి దాన్ని తీసుకోగలిగిన వారు ఎవరూ లేరు. ఆయన ఇస్తూ ఉంటే దాన్ని ఆపగలిగిన వారు ఎవరూ లేరు. ఆయన అధికారం అంత గొప్పది, ఆయన ఆధిపత్యం అంత గొప్పది. అలాంటిది దేవుడు సమస్తాన్ని తన చేతిలో ఉంచుకున్నప్పటికీ, మనము మన ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు మన తల్లిదండ్రులు, మన కుటుంబ సభ్యులు మన మీద కోపగించుకున్నట్టుగా దేవుడు కోపగించుకోక, కోపాన్ని బట్టి ఇవ్వవలసినటువంటి వాటిని ఇవ్వడం మానుకోక లేదా బిగబట్టుకోక సమస్తాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే దాని కాలములలో వర్షాన్ని ఇచ్చాడు, ఫలవంతములైన ఋతువులను దేవుడు మనకిచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, ఉల్లాసముతో మన హృదయములను ఆయన నింపుతూ మేలు చేస్తూ, నువ్వింకా నీ మార్గంలో ఉన్నప్పటికీ, నువ్వింకా నీకు ఇష్టమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, నువ్వు నన్ను ప్రేమించకుండా నన్ను ఇంకా నువ్వు బాధ పెడుతూ జీవిస్తున్నప్పటికీ, తిరుగుతున్నప్పటికీ, నన్ను విడిచి తిరుగుతున్నప్పటికీ, నా మాట వినకుండా నువ్వు తిరుగుతున్నప్పటికీ, నేను నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఉన్నాను అనే విషయాన్ని దేవుడు తన క్రియల ద్వారా, దేవుడు తన కార్యముల ద్వారా తెలియపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. సో ఆ విధమైనటువంటి సాక్ష్యాన్ని చూపించడానికే దేవుడు మనలను వెన్నంటి నడుస్తూ మన జీవితంలో ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఈ మాటలు వింటుండగా ఆలోచించేయండి, దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నట్టు నీకు అర్థం కాకపోవచ్చు. నువ్వు పొందుకున్నవన్నీ నీ సామర్థ్యం ద్వారా పొందుకున్నావు అనుకుంటూ ఉండొచ్చు, లేకపోతే నువ్వు పొందుకున్నవన్నీ ఏదో సృష్టి క్రమంలో ధర్మం చూపున వాటికి అవే జరుగుతున్నాయి అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ సృష్టి ధర్మాన్ని, సృష్టి క్రమాన్ని దేవుడు తన అధీనంలో పెట్టుకున్నాడనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. నువ్వు పొందుకున్న ప్రతి ఒక్కటి దేవుడు కావాలనుకుంటే బిగబట్టుకోవచ్చు,
దేవుడు కావాలనుకుంటే నీకు ఇవ్వకుండా ఆగిపోవచ్చు, కానీ దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, ఆయన నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు, నీతో సంబంధాన్ని సహవాసాన్ని కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే నువ్వు అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి దేవుడు నీకు కలిగించిన సదుపాయమే అని ఈరోజు నువ్వు గ్రహించాలి. ఎందుకు చేశాడు దేవుడు ఇదంతా అంటే, నిన్ను వదులుకోలేక నువ్వు నిష్టానుసారమైన జీవితం జీవిస్తున్నా, నిన్ను వదులుకోవటం దేవుడికి ఇష్టం లేదు గనక నిన్ను వదులుకోలేక ఆయన ఈ కార్యాన్ని జరిగించాడు. రెండు, మనను వదులుకోలేక దేవుడు ఏం చేశాడు అంటే తన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. మనల్ని వదులుకోలేక దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. మనం మన పాపంలోనే కొనసాగితే నిత్య నరకానికి వారసులం అవుతాం, ఇది దేవునికి తెలుసు. కనుక మనలను నరకానికి పంపడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి మన స్థానంలో తన కుమారుణ్ణి బలి చేయటానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. మన పాపం యేసుక్రీస్తు వారి మీద మోపడానికి, ఆయన మరణం ద్వారా మన పాపములను క్షమించడానికి, పాపంపై మనకు విజయాన్ని ఇవ్వడానికి, పాపం యొక్క ఆధిపత్యం నుండి మనలను విడిపించడానికి, మన మనస్సాక్షిని పాపము యొక్క అపరాధ భావం నుండి శుద్ధి చేయడానికి, మనకు నూతనమైన మనస్సుని ఇవ్వటానికి, మనలను నూతన సృష్టిగా మార్చడానికి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఎందుకు పంపాడు దేవుడు తన కుమారుణ్ణి? నిన్ను వదులుకోలేక, నీ జీవితాన్ని బాగు చేయడానికి, నీ జీవితాన్ని నూతనపరచడానికి, నిన్ను తన రూపంలో చూడాలనుకుంటున్నాడు. కనుక ఆ రూపంలోనికి నిన్ను మార్చులాగున తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏ కార్యం చేయాలో ఆ కార్యం చేయటానికి దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపాడు. ఆలోచించండి, పడిపోయిన దేవదూతలను రక్షించడానికి ఏ ప్రణాళిక దేవుడు చేయలేదు. మరెందుకు మనుషుల మీద ఎంత ప్రేమ? పడిపోయిన దేవదూతలను రక్షించడానికి లూసిఫర్ కావచ్చు, ఇప్పుడు సాతాన్ రాజ్యం అంతా పడిపోయిన దేవదూతలే, వారిని తిరిగి విమోచించడానికి దేవుడు ఏ ప్రణాళిక చేయలేదు. కానీ మానవాళి పడిపోతే ఈ మానవాళిని ఉద్ధరించడానికి, తిరిగి లేపడానికి, వారి పతన స్థితి నుండి వారిని పైకెత్తడానికి దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణే మన కొరకు వదులుకున్నాడు. ఇంకా చెప్పాలంటే పౌలు గారి భాషలో, తన ప్రియ కుమారుణ్ణే మనకు ఇవ్వటానికి ఆయన వెనుక తీయలేదు. దేవుడిచ్చిన బహుమానాలన్నింటిలో గొప్ప బహుమానం ఏదైనా ఉందంటే అది తన కుమారుడైన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే మనకివ్వబడిన గొప్ప బహుమానం. తండ్రి అయిన దేవుడే కాదు, యేసుక్రీస్తు వారు కూడా మనల్ని వదులుకోలేక తనను తాను తగ్గించుకొని మనలను వెతుకుతూ ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు విషయాన్ని మనం ఆలోచించేస్తే ఆయన తండ్రి సమానముగా ఉన్న వ్యక్తి. యేసుక్రీస్తు వారు దైవత్వము కలిగిన వాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, వీరి ముగ్గురు కూడా త్రియేకముగా ఉన్నటువంటి వారు. వీరి ముగ్గురు కూడా, విగ్గురులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే భేదాలు ఏమీ లేవు. కుమారుడైన యేసుక్రీస్తు వారు తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. తను తాను తగ్గించుకున్నాడు, ఆయన దాసుల స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూలోకానికి ఆయన పసి బాలుడిగా దిగి వచ్చాడు. గమనించండి, ఆత్మస్వరూపి అయిన దేవుడు, భూతలమంతా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు, రక్త మాంసాలు లేనటువంటి దేవుడు, రక్త మాంసాల్లో పాలివాడు కావటానికి భూలోకానికి వచ్చాడు. క్రిస్మస్లో ప్రాముఖ్యమైంది, గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము యేసయ్య రక్త మాంసాల్లో పాలివాడు కావటం, ఒక శరీరాన్ని ధరించుకొని లోకానికి రావటం. శరీరాన్ని ధరించుకున్నటువంటి వ్యక్తికి ఏమేమి ఉంటాయో అవన్నీ యేసయ్య అనుభవించాడు. శరీరాన్ని కలిగిన మనం అలసిపోతాం, శరీరాన్ని కలిగిన మనం దుఃఖపడతాం, శరీరాన్ని కలిగిన మనకు ఆకలి అవుతుంది, శరీరాన్ని కలిగినటువంటి మనకు దప్పిక అవుతుంది. అయితే శరీరం లేని వారికి ఇవన్నీ ఏముండవు. యేసుక్రీస్తు వారు తన యొక్క జీవిత కాలంలో 200 మైళ్ళకు మించి ప్రయాణం చేయలేదు. భూమి మీద జీవించినంత కాలము కూడా సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించాడు. తాను జన్మించినటువంటి కుటుంబం, తాను ఎంచుకున్నటువంటి స్థలం, తాను ఎంచుకున్నటువంటి వ్యక్తులు, పేదల మధ్య ఆయన తన పరిచర్య చేశాడు, వారి మధ్య ఆయన జీవించాడు, సమస్తాన్ని ఆయన భరించాడు. ఎందుకు? మహామహిమతో నిండిన దేవుడు, సమీపింపు రాని తేజస్సులో నివసించేటువంటి దేవుడు,
ఎవరు తన దగ్గరికి రాలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గొప్ప దేవుడు ఎందుకు ఈ విధంగా తగ్గించుకొని వచ్చాడు? ఎందుకు దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఈ విధమైనటువంటి పాటలన్నీ లోకంలో మన కొరకు పడ్డాడు? ఎందుకంటే ఆయన మనలను వదులుకోవడానికి ఇష్టపడలే. ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద తమ ప్రేమను ఒకనొక దశలో చంపుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచి ఎంతో చక్కగా వారిని పెంచినప్పటికీ రెక్కలొచ్చిన సమయమున చాలామంది పిల్లలు తల్లిదండ్రులను బాధ పెడుతూ జీవితకాలము కోపం ఉంచుకునే విధంగా ప్రవర్తిస్తూ కొన్ని పనులు చేస్తారు. వారు చేసిన ఆ పనులను బట్టి తల్లిదండ్రులు ఆ పిల్లల మీద ప్రేమను చంపుకుంటారు. నువ్వు నాకు పుట్టలేదు అనుకుంటాను, నువ్వు చచ్చిపోయావు అనుకుంటాను, నువ్వు అసలు భూమి మీద లేవు అనుకుంటాను అనే ఈ మాటలు ఎంతో వేదనతో రగిలిపోతూ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది అహంభావానికి చోటిచ్చి తమను వదిలిపోయినటువంటి పిల్లలను వెదకడానికి కానీ తిరిగి తీసుకొచ్చుకోవడానికి కానీ తిరిగి చేర్చుకోవటానికి కానీ వాళ్ళే ఒకవేళ నిన్ను వెతుకుతూ వచ్చినా తిరిగి చేర్చుకోవటానికి కానీ ఏమాత్రమో ప్రయత్నము చేయరు. అయితే దేవుడు మన విషయంలో ఎలా ప్రవర్తించాడో చూడండి. అయితే మన దేవుడు మనకు తన రూపాన్ని ఈ లోకంలో మనకు అవసరమైనటువంటి సదుపాయాలను ఇచ్చినప్పటికీ మనం ఆయనను ఇడిచిపెట్టి మనకిష్టానుసారమైనటువంటి రీతిలో జీవించటానికి ఇష్టపడినప్పటికీ దాని ద్వారా మనలో అపరాధ భావం ఏర్పడి దేవుని ముఖం చూడడానికి మనం భయపడుతూ ఆయన ఎదుటికి రాలేనటువంటి వారంగా మనం ఉన్నప్పుడు ఆయనే చొరవ తీసుకుని ఆయనే ఒకడుగు ముందుకు వేసి మనలను వదులుకోలేక వెదుగుతూ వచ్చాడు. మీకు జ్ఞాపకం ఉంటే ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన సమయంలో, దేవుని ఎదుటికి రాలేకుండా ఉన్న సమయంలో ఆదాము దేవుని వెతుకుతూ వెళ్ళలేదు. దేవుడే ఆదామును వెతుకుతూ వచ్చాడు. ఆదామా నువ్వెక్కడున్నావని దేవుడే ప్రశ్నించాడు. కానీ ఆదాము దేవుని ఎదుటికి వెళ్ళడానికి సంశయించాడు, భయపడ్డాడు. సో మనము అనేకమైన భయాలతోటి దేవుని ఎదుటికి రాలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనమికేమాత్రము దేవుణ్ణి సమీపించలేమని ఆయనే మనను సమీపించడానికి దిగివచ్చిన వాడుగా ఉన్నాడు. సో మనను వదులుకోలేక ఆయన తన పరలోక సౌఖ్యాన్ని విడిచిపెట్టాడు. దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని వదులుకున్నాడు. మనలను వదులుకోలేక ఆత్మస్వరూపి అయిన ఆయన మన వలె రక్తమాంసల్లో పాలివాడిగా మారిపోయాడు. మనలను వదులుకోలేక కొంతకాలం పాటు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాణ్ణిగా చేయబడ్డానికి ఇష్టపడ్డాడు. పసిబాలుడిగా జన్మించినప్పుడు అన్యాయమంతటిని ఆయన ఓర్చుకున్నది నిన్ను వదులుకోలేక. మనల్ని వదులుకోలేక దేవుడు వీటన్నిటినీ మన కొరకు చేసిన వాడుగా ఉన్నాడు. ఈ మాటలు వింటుండగా నిన్ను వదులుకోలేక నీ కోసం ఇంత చేసినటువంటి దేవుణ్ణి, దేవుని యొక్క ప్రేమను ఎప్పటికైనా అర్థం చేసుకుంటావా? ఎంతోమంది ఈ లోకంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. నువ్వు ఒక తప్పు చేసేవని నీ ముఖం చూడడానికే ఇష్టపడకుండా నిన్ను దూరం చేసుకున్న నీ స్నేహితులు ఎంతోమంది నీ జ్ఞాపకం వస్తున్నారా? ఒక తప్పు చేస్తే ఈ లోకం మనలను ఆ ఒక్క తప్పును బట్టి ఇక ప్రేమించదు. మనలో ఎన్ని గొప్ప లక్షణాలున్నా ఆ గొప్ప లక్షణాలన్నీ ఈ తప్పు చాటున, మనం చేసిన ఆ ఒక్క చెడ్డ పని చాటున మరుగు చేసేస్తారు. మనకు అదే స్టాంప్ వేస్తారు, పలానా వ్యక్తి ఎంత గొప్పవాడైనా అలాంటి వ్యక్తి ఈ యొక్క లోపం ఉందని ఆ లోపాన్ని బట్టి మనల్ని చూసేవారుగా ఉంటారు. కానీ దేవుడు మనలో ఎన్ని లోపాలున్నా మనల్ని వదులుకోవటానికి ఇష్టపడకుండా ఈ లోకంలో ఎంతమంది మనుషులు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన మనలను విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడక మనలను వెతుకుతూ ఈ లోకానికి వచ్చాడు. సో ఆయన ప్రేమ ఏంటో అర్థం చేసుకో. ఇప్పటికైనా ఈ లోకంలో ఏ ఒక్కరు నిన్ను ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమించిన విధానాన్ని అర్థం చేసుకో. నిన్ను వెన్నంటి ఆయన నిన్ను నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని నీ స్థితి మార్చబడ్డానికి ఆయన నీతో సహవాసాన్ని కోరుకుంటూ నీ దగ్గరకు ఆయన వచ్చాడు. నువ్వు ఆయన దగ్గరికి రాలేవని నీ దగ్గరకు ఆయన వచ్చాడు. కాబట్టి నువ్వున్న స్థితిలోనే దేవుని దగ్గరికి రా. దేవుడు అదే కోరుకుంటున్నాడు, నువ్వున్న స్థితిలోనే. నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవుని యొద్దకు రా. నీ స్థితి ఏంటో ఆయనకు చెప్పుకో. నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇదని దేవునితో చెప్పుకో. నీ యొక్క అంతరంగంలో కలుగుతున్నటువంటి ఆక్రందనకు సమాధానం దేవుడి దగ్గర ఉంది. నన్నెవరు మారుస్తారు,
నా జీవితాన్ని ఎవరు మారుస్తారు, నా పాపము యొక్క బానిసత్వం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అనేటువంటి ఆక్రందనకు దేవుని యొద్ద సమాధానం ఉంది. నీ హృదయములో ఆయనకు నువ్వు చోటిస్తే దేవుని యొక్క కార్యం నీలో జరుగుతుంది. 2000 సంవత్సరాల క్రితం నిన్ను వదులుకోలేక నీ కొరకు జన్మించినటువంటి యేసుక్రీస్తు వారికి నీ హృదయములో జన్మించేటువంటి అవకాశం ఇవ్వు. అప్పుడు నీ యొక్క మనస్సు మార్చబడుతుంది, అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. ఆయన నీలో జన్మిస్తే, ఆయనలో నువ్వు జన్మిస్తే, ఆయనకు నువ్వు నీ జీవితంలో అవకాశం ఇస్తే క్రమక్రమంగా నీలో రూపాంతరపు స్థితిని దేవుడు తీసుకొస్తాడు. ఆయన రూపము క్రమక్రమంగా నీలో కలుగుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికే నువ్వు యేసుక్రీస్తు అని హృదయంలో చేర్చుకున్న వ్యక్తివైతే దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసుకో. క్రిస్మస్ అనగానే చాలామందికి ఇది ఒక పండగ, బర్త్డే అనగానే చాలామందికి, చిన్నపిల్లలకి బర్త్డే అంటే కేకు, చాక్లెట్స్, కొత్త బట్టలు, ఫ్రెండ్స్ అందరితో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. కానీ వయసు పెరుగుతున్న కొలది బర్త్డే అనగానే మనకు అదొక రివ్యూ టైం కావాలి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నా యొక్క జీవితము ఎలా మారింది, ఎలా మార్పు చెందింది అనే విషయాలను పరిశీలన చేసుకునేటువంటి సమయంగా ఆ సమయం ఉండాలి. ఎన్నో క్రిస్మస్ని జీవితంలో జరుపుకున్నావు కదా, ఈ జరుపుకున్న కాలం అంతట్లో ఎలా జరుపుకున్నావో, ఎందుకు నువ్వు దాన్ని ఒక పండగగా చేసుకున్నావో, క్రిస్మస్ అనేదాన్ని కారణంగా చేసుకుని మనం ఇంటిని అలంకరించుకుంటాం, శుభ్రం చేసుకుంటాం, పంటికి సరిపడ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాం, ఒంటికి సరిపడ బట్టలు అందమైనటువంటి విధానంలో మనల్ని మనం కనబరుచుకోవటానికి కొనుక్కుంటూ ఉంటాం, పర్వాలేదు. కానీ ముఖ్యమైనది ఏంటి, క్రిస్మస్లో ఉన్నటువంటి అర్థం ఏంటి గ్రహించండి. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని మనము ఆరాధించేటువంటి క్రమంలో ఏం చెయ్యాలి, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి నా ఆత్మీయ జీవితంలో ఎంతవరకు మార్పు కలిగింది, అంటే మనము మన జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. ఏం కోరుకుంటున్నాడు, మనలో తన రూపాన్ని చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఆయన బిడ్డలుగా మారాలని కోరుకుంటున్నాడు. ఆయన ఏ స్వరూపాన్ని అయితే మనలో పెట్టాడో ఆ స్వరూపము, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపము మనలో కలగాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్లో ఇదే పరిశీలన చేసుకో, నన్ను వదులుకోలేక నాలో తన స్వరూపాన్ని చూడాలని ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క రూపము, పరమ తండ్రి యొక్క రూపము నాలో ఎంతవరకు కనబడుతుంది, నేను ఆ రీతిగా ఎంతవరకు రూపాంతరపరచబడ్డాను అనే విషయాన్ని పరిశీలించుకొని ఆయనకు మరింత దగ్గరగా, ఆయనకు మరింత నమ్మకంగా కొనసాగటానికి ప్రయత్నం చేయి. అంతేకాదు, దేవుని మనస్సు నువ్వు కలిగి ఉండి, దేవుడు నిన్నెలా వదులుకోలేకపోయాడో, ఆయన ఈ లోకంలో నశించిపోతున్నటువంటి అనేక మందిని ఇప్పటికీ ఆయన వదులుకోలేకపోతూ ఉన్నాడు. నువ్వు దేవుని మనస్సును కలిగి ఉండి నశించిపోతున్నటువంటి, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించడానికి ప్రయాసపడే వ్యక్తివిగా ఉండాలని మనం చేస్తున్నాం. ఈ మాటల ద్వారా దేవునితో మాట్లాడితే, ఈ మాటల ప్రకారంగా ఈ యొక్క క్రిస్మస్లో ఈ మాటల యొక్క అర్థాన్ని మనం గ్రహించి దేవునికి నమ్మకంగా జీవించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా తీర్మానం చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మమ్మలను వదులుకోలేక, మేమెంత చెడ్డవారమైనప్పటికీ, మేమెంత అవివేకమైన వారమైనప్పటికీ, మేమెంత అక్రమంగా జీవిస్తున్నప్పటికీ, మేమెంత నీకు కోపం రేపుతున్న వారంగా ఉన్నప్పటికీ, మాలో నీ స్వరూపాన్ని మరలా చూడాలని మమ్మలను వదులుకోలేక మమ్మలను వెన్నంటి నడిపించారు, నీకు వందనాలు. మమ్మలను వదులుకోలేక నీ ప్రియ కుమారుని మా కొరకు అనుగ్రహించారు, నీకు వందనాలు. మమ్మల్ని వదులుకోలేక నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా తనను తాను తగ్గించుకొని మా కొరకు ఈ లోకానికి దిగివచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మా జీవితాల్లో మేము ఈ సత్యాన్ని గ్రహించి మమ్మలను ఇంతగా ప్రేమించిన నిన్ను మరి ఎక్కువగా ప్రేమిస్తూ నీకు దగ్గరగా కొనసాగుతూ నువ్వు ఏమి మాలో చూడాలనుకుంటున్నావో దాన్ని తిరిగి కనపరచడానికి ప్రయాసపడే వారంగా ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటున్నా. ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి దేవా వారి యొక్క జీవితంలో నీ ప్రేమను అర్థం చేసుకుని నిన్ను ప్రభువా హృదయములకు చేర్చుకొని నీతో లోతైన ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండి ముందుకు కొనసాగే భాగ్యము దయచేయి. నశించిపోతున్న ప్రతి వ్యక్తి ఈ సత్యాన్ని తెలుసుకుని నీతో సహవాసం కలిగి నిత్య జీవాన్ని పొందే కృప దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.